పదహైదు నెలల్లో మా ముగ్గురిని ఓడిపోతారని ఆయన నోటితో చెప్పటం చాలా దురదృష్టకరమైనటువంటి మాట అది. సార్, రామనారాయణ రెడ్డి ఓడిపోతాడు సార్, రూరల్ ఎమ్మెల్యే ఓడిపోతాడు సార్, నేను ఉదయగిరిలో ఓడిపోతాను సార్, టికెట్టే మాకు ఇవ్వకుండా మమ్మల్ని సస్పెండ్ చేసి మీరు టికెట్ ఇచ్చి చూడండి ఓడిపోతామో గెలుస్తామో. తమరు ఓడిపోతారు సార్. అనిల్ గారు అట్లా పొరపాటు మాటలు మాట్లాడబోకండి సార్, మీకు ఒకవేళ నోరు ఉందేనే కదా ఆయన తీసుకు. సింగిల్ డిజిటా, నేనేం డబుల్ డిజిట్ అనలేదే. పార్టీ బొమ్మ లేకపోతే ఎవడైనా సింగిల్ డిజిటే అనేక సార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా. మా ఎవరికైనా ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే హరహరలు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు చరిత్ర గల్లోళ్ళు కూడా 6,000 8,000తో అయిపోయినారు. మనం అంతే, జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఇంకొకరు బొమ్మ ఉంటే 50,000 60,000 వస్తాయి. అది ఎప్పుడు చెప్పే మాటే, అది అనిలైనా పర్లేదు. ఇంకోటి ఏం చెప్పాడు అనిల్కు, నీకు సీట్ ఇస్తాడా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు నాకు సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి గుమ్మమే తెలిసినోడిని, ఇంకొక ఏ గుమ్మం తెలియనోడిని. జగన్ అన్న లేదు రాను, నీకు టికెట్ లేదు, పలాని ఏ బిసి నిలబెడతాను, వాళ్ళ కోసం ఎలక్షన్ చేయంటే చిన్న కార్యకర్త కన్నా ఏ విధంగా నాకు కష్టపడ్డ కార్యకర్తలు అదే విధంగా కష్టపడి ఆ అభ్యర్థిని గెలుపు కోసం ప్రయత్నం చేసే వ్యక్తిని, జగన్మోహన్ రెడ్డి కోసం నా ఊపిరినంత వరకు కొట్లాడే వ్యక్తిని తప్ప నాకు టికెట్ ఇవ్వట్లేదనో నాకు ఇంకోటి ఏదైనా ఇంకో గుమ్మం దొక్కే వ్యక్తిని అయితే మాత్రం అనిల్ కుమార్ యాదవ్ మాత్రం కాదు. నువ్వు చెప్పినాను, నిన్న పొరపాటు చెప్పాను శేఖర్ అన్న, అమ్మ ముగ్గురు అసెంబ్లీ తొక్కరని చెప్పా, పొరపాటు చెప్పా. ఎందుకంటే ఒకరికి టికెటే లేదు శేఖర్ అన్న, ఏడ వైసీపీలో లేదు. ఓహో, నీకు తెలుగుదేశంలో ఇస్తారని ఆడపోయి గెలుస్తాను కలగంటున్నావేమో. ఆడ వెళ్ళా నీకు ఇంకిద్దరు, ఆ ఇద్దరిలో ఒక స్థానానికి ఇప్పుడే మా బాయ్ నాకంటే నాకని కుస్తీ పడుతున్నాడు. సో ఆడ క్లారిటీలే. ఇంకేమన్నా ఉంటే పెద్దలు, రామనాయుడు గారు ఏమన్నా సీనియర్లు పెద్దలు కాబట్టి ఆయనకు ఒక్కరికే ఉన్నట్టు ఇప్పటికీ కన్ఫర్మ్ నాకు తెలిసి సింగిల్ టికెటే మీ ముగ్గురులో. ఏదైనా ఉంటే నీకైతే ఇలా, నువ్వు రాసిస్తా కావాలంటే నువ్వు ఎన్ని కిండలు పడు, ఎన్ని తమాసాలు పడు, ఎన్ని వెయ్యి, నీకు లేదనా ఏడాది ఏడట్ట అయితే లేదని వెళ్ళిపోయినావు. ఆడుందనుకుంటున్నా తెలుగుదేశం పార్టీ నీకు టికెట్ ఇచ్చే పనేలే. ఇంకా నువ్వు ఇండివిజువల్, నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేయాల్సిందే. సరే, ఇంకా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే అప్పుడు ఎవరు సింగిల్ డిజిట్లో తెలిపోద్ది, దానివల్ల అభ్యంతరం ఏం లేదు శేఖర్ అన్న, నువ్వంటే అభిమానమే మాకు. ఆపేగా పలకరించేవాడు, కానీ ఏం చేస్తాం, ఈ గుమ్మం దాటి ఆ గుమ్మం గెలిపిన తర్వాత నువ్వు వేరే గుమ్మం వాడివే కాబట్టి ఇక్కడ మిస్టేక్, పొరపాటు అయిపోయింది. మీ ముగ్గురు అసెంబ్లీకి రానున్నా అంటే టికెట్ ఇన్నట్టు ఆటోమేటిక్గా రావు కదా, నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం కూడా లే. నువ్వు లే, ఇంకా 2 వికెట్స్, ఒక టికెట్లో బాయ్ చెప్తున్నాడు ఎట్టబ్బా, ఒకరు పోతే నన్ను పెడితే మళ్ళీ ఇంకొకరు వస్తే నన్ను తీసేస్తున్నారా అని చెప్పి పాపం మా అజీజ్ భాయ్ ఏదో పాపం తర్జన భర్జన పడుతున్నాడు. ఎట్ట నిన్నటి దాకా వాళ్ళని ఇట్ట అట్ట దుష్టులు దొంగలు రకరకాలు తిరితేనే ఇప్పుడు వాళ్ళతో కలిసి ప్రయాణం ఎందుకు చేస్తాను, నాకు టికెట్ ఇండి, నాకు టికెట్ ఇండి, నేను మైనార్టీ సోదరుని, నాకు టికెట్ ఇవ్వబోతే ఎట్ట మాకు మైనార్టీలకు వంచన చేస్తారని చెప్పి ఆయన ఏదో మాట్లాడుతున్నట్టున్నాడు పాపం. సో అది వాళ్ళ వారి అంతర్గత విషయం, నాకెందుకబ్బా, అది వాళ్ళు వాళ్ళ విజ్ఞత వదిలేస్తాను అనుకోండి. సో అది కూడా వాళ్ళు మా లేదు అని ఒక రకం ఒక వర్గం చెప్తుంది, ఒక వర్గం టికెట్ ఇస్తుందని చెప్తుంది. సో ఏమైనా కన్ఫర్మ్ అయింది ప్రస్తుతానికి సింగిల్ టికెట్ అనుకుంటున్నా. అంటే వాళ్ళు ఇంకా పార్టీ మారుతున్నామని చెప్పలేదు కానీ పసిబిడ్డకు కూడా తెలుసు ఏ పార్టీకి పోతారని. వైసీపీలోని సస్పెండ్ చేసిన తర్వాత ఇంకే పార్టీ ఉంది రాజకీయాలలో, ఇండిపెండెంట్గా చేయరు కదా. పసిబిడ్డని అడిగినా చెప్తారా ఇంకే పార్టీ ఉందంటే సైకిల్ గుర్తుకు పోతుంది. ఈరోజు కాకపోతే రేపు పోతారు, రేపు కాకపోతే ఎల్లుండి పోతారు అంతే. మే, ఏప్రిల్ లేకపోతే మే, మే కాకపోతే జూన్, జూన్ కాకపోతే జూలై, బై లాస్ట్ ఆగస్ట్ ఈ లోపలైతే కండు కప్పుకుంటారు కదా. లేదు ఇట్ట అనిల్ గారు తెలుసు మేము పార్టీ మాత్రం చెప్పలేదు కదా అని చెప్తారా, రేపు చెప్తారు అంతే. అందుమించింగ్ ఏం లేదన్నా, నాకు రాలేదా టికెట్, ఓకే ఎవరికి వస్తే వాళ్ళ కోసం కష్టపడతాం, మేమందరం కూడా కష్టపడి గెలిపిస్తాం.